యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకొను నీ ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరు గుర్చెప్పుదురో, ఆనా తండ్రియే నన్ను మహిమపరచి ఉన్నాడు. చూడండి ఒకసారి బైబిల్ చదివిస్తూ ఉంది, 56వ వచనంలో ఉంటుంది, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించునని అనెను. అందుకు యూదులు అంటారు, నీకు ఇంకా 55 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా 58వ వచనంలో యేసు ప్రభువు మాట్లాడుతూ అంటాడు, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అర్థమైందా? యేసు ప్రభువుతో శాస్త్రులు పరిషలు మాట్లాడుతూ అంటారు. మనము 53వ వచనంలో మనం చూచాం, 52వ వచనం దగ్గర మనం చూచాం, మన తండ్రి అని అబ్రహాము చనిపోయినా కదా, నీ వతన కంటే గొప్పవాడవా అని మాట్లాడుతాం. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఎస్, నేను అబ్రహాము కంటే గొప్పవాడిని. అబ్రహాము నా దినము చూతునని ఎదురు చూస్తూ వచ్చాడు. అంటే నేను పుట్టక మునిపోయి లోకంలోని రాక మునిపే నా దినము కోసం అబ్రహాము ఎదురు చూసుకుంటూ వచ్చాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళు అంటారు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడవా, ముందున్నావా, నీకు వీజిపెట్టి లాక్కూడదు, తిన్న 33 సంవత్సరాలు మాత్రం నీకు ఉన్నాయి, అందుకంటే ఎక్కువ లేవు. అబ్రహాము ఎప్పుడు వాడు? క్రీస్తు పూర్వం నీకంటే 2000 సంవత్సరాలు పూర్వవాడు. అటు అబ్రహాము కంటే ముందున్నావా నీవు? వెర్రి మాట్లాడుతున్నావు, నీవు పిచ్చి పడేది, నీకు బుర్ర పనిచేయట్లేదు నీకు అని యేసుప్రభుతో వారు మాట్లాడుతున్నటువంటి ఆ అవగాహన మనం అర్థం చేసుకుంటే యేసుప్రభు అంటారు, ఎస్, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను. యేసు ముందు పుట్టాడు, అబ్రహాం ముందు పుట్టాడా చెప్పండి, అందరూ ఎవరు ముందు పుట్టారు? అబ్రహాం ముందు పుట్టాడు. యేసు క్రీస్తు ప్రభు వారు అబ్రహాం పుట్టిన తర్వాత 2000 సంవత్సరాల తరువాత క్రీస్తు పూర్వం చివరిలో యేసుప్రభు వారు పుట్టాడు. యేసు పుట్టిన తర్వాత క్రీస్తు సగం ఏర్పడింది. ఆయన పుట్టి ఒక చరిత్ర, ఆయన చరిత్రను రెండుగా చీల్చేసాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకని మనం బీసీ అంటాం, ఏడీ అంటాం. బీసీ అనగా క్రీస్తు పూర్వం, ఏడీ అనగా క్రీస్తు సంఘం. ఆయన పుట్టిగా చరిత్రను రెండు భాగాలుగా మార్చేసింది. ఈరోజు నీ పుట్టినరోజు చెప్పుకోవాలంటే యేసు ప్రభు వారిని ఫస్ట్ మనం చెప్పుకోవాలి. క్రీస్తు సంఘంలో పలానా డేవిడ్ అనబడిన వ్యక్తి పుట్టాడు, క్రీస్తు పూర్వంలో ది గ్రేట్ అలెగ్జాండర్ పుట్టాడు అంటాం, క్రీస్తు పూర్వంలో బుద్ధుడు పుట్టాడు అంటాం. అంటే యేసు ప్రభు వారు పుట్టకముని వారు పుట్టారు, యేసు పుట్టిన తర్వాత మన పుట్టాం. ఆయన చరిత్ర, ఆయన పుట్టిక చరిత్రను రెండు భాగాలుగా మార్చేసింది. సో అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడండి మనోడు. అబ్రహాం పుట్టక మునిపి ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మన హెబ్రీ పత్రికలో మనం చూడవచ్చు 6వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, వాగ్దానం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాంతో మాట్లాడుతూ ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం ఏంటంటే, అబ్రహాం నీ సంతానాన్ని ఇస్కరేనులు విస్తరింపజేస్తాను, నేను అధికముగా ఆశీర్వదిస్తాను, నేను దీవించేవాడిని దీవిస్తాను, నేను శపించేవాడిని శపిస్తాను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ అబ్రహాముకు దేవుడు సంతానం ఇస్తానంటాడు, కుమారుని ఇస్తానంటాడు. అప్పుడు మరి దీనికి నిరూపణ ఏంటి, ఎలా నమ్మాలి అని ఒక ప్రశ్న అబ్రహాముకి తలెత్తినప్పుడు దేవుడు అంటాడు, దేవుడు తన తోడు అని ఒట్టేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి, ఎవరు ఒట్టేసుకుంటాడు? తన తోడు అని ఒట్టేసుకుంటాడు. ఎందుకని, దేవాది దేవుడు ఒక ప్రామిస్ చేయాలంటే, ఒక వాగ్దానం చేయాలంటే, ఒక వాగ్దానం చేసినప్పుడు అది అబ్రహాము నమ్మడానికి దేవుడి కంటే గొప్పోడి మీద ఒట్టేయాలి. అర్థమైన సాధారణ కొన్ని సందర్భాల్లో ఏదైనా మనం మాటిచ్చామనుకోండి, నాతో సేరే అని అంటాం, ఎస్, నీతో సేరి, మీ అమ్మతో సేరి, మీ బాబుతో సేరి అంటాం మనం. తోసేయడం ఇంకా ప్రమాణాలు చేస్తాం అంటాం మనం. ఎందుకని, మనకంటే గొప్పోళ్ళ మీద ప్రమాణాలు చేస్తాం మనం. బైబిల్ మీద ఒట్టేసి ఎందుకని, బైబుల్ మనకంటే గొప్పది కాబట్టి, స్తోత్రం గాక దేవుడు రాయించాడు కాబట్టి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము నమ్మడానికి దేవుడు తనకంటే గొప్పవాడు దేవుని కనబడలేదట. అందుకని దేవుడు అంటాడు, నా మీద ఒట్టు అంటాడు. చదవండి వాక్యాన్ని ఒకసారి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం,
ఏప్రిల్ రాసిన పత్రిక 6:13 ఉంటుంది. దేవుడు అబ్రహామునికి వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా విస్తరింపజేసేదని చూసారా. అంటే దేవుని కంటే గొప్పవాడు ఎవడు లేడు కాబట్టి దేవుడు తన తోడు నొట్టేసుకున్నాడు, ప్రమాణం చేసుకున్నాడు. సో ఈరోజు నా దేవుడి కంటే గొప్పవాడు ఎవడు లేడు, ప్రపంచంలో దేవుని మించినటువంటి శక్తి అనేది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచంలో దేవుని మించినటువంటి గొప్ప శక్తి లేదు. నేను నో తండ్రిని ఏకమై ఉన్నాము, ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పుకోవడానికి మనకి నిరూపణ ఏంటో తెలుసా? యేసు ప్రభువారిని గురించి పవస్త్రుని పౌలు జ్ఞాపం చేస్తూ ఉంటాడు. రోమిలికి రాసిన పత్రిక 9:6 ఉంటుంది. ఒక్కసారి ఆ వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టను. ఎవరిలో పుట్టను? ఇజ్రాయేల్లో పుట్టను. ఆయన ఎవరన్నా అనుకుంటున్నారు? ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చూసారా, పితరులు వీరు వారు, యూదులు వీరే, యూదులు వీరు వారే, ఇజ్రాయేళ్ళు ఇతను వారే, కానీ పుట్టడం అయితే ఇజ్రాయేల్లో పుట్టాడు. కానీ ఈయన మామూలు మనిషి కాదండి బాబు. ఈయన శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టను, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఇతను దేవుడిని ఎలా నమ్మాలంటారు? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. పుట్టేవాడు ఈ ప్రపంచంలో మానవుడిగా వచ్చేటువంటి ఈ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని మనం దేవుడు అని ఎలా పిలవాలంటారని ఆలోచిస్తే బైబిల్ సెలవిస్తాం. యోహాను సువార్తలు మనం చూడొచ్చు. మొట్టమొదటి అధ్యాయం 1వచనంలో ఉంటుంది. వాక్యమును గురించి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుడై ఉండను. వాక్యమే ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మనము కింద చూడొచ్చు, ఆయన యందు దేవుని యందు ఉండెను, ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన. ఎవరి మూలముగా కలిగెను? వాక్య మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. వాక్యం అనగా ఎవరు? దేవుడు. వాక్య మూలంగా సృష్టి కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు. మరి ఆ వాక్యమే 14వ వచనంలో ఉంటుంది, మీరు చూడొచ్చు కిందనే. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. గడిగా స్తోత్రం చెబుదా. అంటే ఆ వాక్యం ఎవరంటే యేసు ప్రభువారు. అంటే ప్రపంచం కలిగేసిన వ్యక్తి ఎవరు చెప్పండి? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము కంటే ముందున్నవాడని నేను. అబ్రహాం ఎదురు చూశాడు, నా దినము కోసం ఎదురు చూశాడు, నా ధర్మ కోసం సంతోషించడానికి అబ్రహాం ఎదురు చూశాడు, ఆనందించడానికి ఎదురు చూశాడు అబ్రహాము. సో ఈరోజు నా ప్రపంచంలో చాలామందికి ఆలోచన ఏంటంటే, యేసు ప్రభువారు నిన్నగాక మన పుట్టాడు, ఆయన సిలువ వేయించేసుకున్నాడు, ఆయన చచ్చిపోయాడు, చావు దెబ్బలు తిన్నాడు, ఒంటి మీద ఒక బట్ట కూడా లేకుండా కుక్క చావు చచ్చాడు, 3 మేకలు పీక్కోలు లేకపోయాడు అని కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి తను తను తగ్గించుకుని వచ్చాడు. ఆయన ఒకసారి విశ్వరూపం చూపించండి, పరిస్థితి ఏంటి చెప్పండి? కళ్ళు ఎర్ర చేస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? 3 నేత్రం తెరవడం కాదు, ఆయనకున్నటువంటి కోపాన్ని ఉగ్రసం చూపించాడు అనుకో, ఏమో చెప్పండి? దారుమైన సంఘటనలు జోడి చేసుకుంటే ఒక్కొక్కసారి దేవుడు అలా చిన్న చిన్న కోపం తాపాలు ఆయనకు వచ్చినప్పుడు సునామీలు వచ్చేస్తున్నాయి మనకి, స్తోత్రం. భూకంపాలు వచ్చేస్తున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి, టోర్నడోలు విరుచుకు పడుతూ ఉన్నాయి తెలుసా. ఆ గాలికి రేకుల షెడ్లు ఎగిరిపోతాయి, కారులు ఎగిరిపోతున్నాయండి. చూసారు, దేవుడు ఒక్క నిమిషం కోపపడతా పరిస్థితి దారుణంగా అర్థం చేసుకోవాలి. తెగుళ్ళు వచ్చేస్తున్నాయి, కరుణ లాంటివి కనిపించే ఇప్పుడు ఆ టైంలోనే కనిపించాయి. దేవుడు కోపాన్ని చూపించేటప్పుడు జనాలకు అర్థం కావట్లే. సో దేవుణ్ణి మనం చాలా చిన్నగా భావిస్తూ ఉన్నాం. ఆయన సిలువ మీద చూస్తూ ఉన్నాం, ఆయన చావునే చూస్తూ ఉన్నాం. ఆయన మన కొరకు ఆ విధంగా బలి కావలసి వచ్చింది. బలి అవ్వకపోతే మనకు రక్షణ లేదు. మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్ళడానికి, నిత్యరాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి, మనం చనిపోయిన ఒక అడ్రస్ను దేవుడు మనకు చెప్పడానికి ఆయన చనిపోయాడు తప్ప, మన కొరకు ప్రాణం పెట్టాడు తప్ప దిక్కులేనడు కదా ఆయన. యేసు ప్రభువు ఆయన సజీవము గలటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎలాంటి వాడు తెలుసా? కొలసి రాసిన పత్రికల్లో ఉంటుంది యేసు ప్రభువు. ఆయన ఆది సంభూతుడు. కొలసిలకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు అన్నమాట. కొలసిలకు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు
దృశ్యమైనవిగాను అదృశ్యమైనవిగాను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడను సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు గరగ చెప్పకూడదు బిగరగ అర్థమైందా ఆయన అన్నిటికంటే ముందున్నవాడు ఆయనే సమస్తానికి ఆధారభూతుడు అన్నిటికంటే ముందు ఉన్నవాడు అంటే ప్రపంచంలో ఏమీ లేదు అన్నిటికంటే ఆయన ఒక్కడో ఉన్నాడు స్వయంభవుడు ఆయన సో యేసు ప్రభువారిని మనం తక్కువంచనేయొద్దు ఆయన అబ్రహాం కంటే ముందు ఎంత గొప్పది ప్రపంచంలో కలగక మునుపు యేసు ప్రభువారు ఉన్నాడు అంత గొప్పదేని మనం నమ్ముకున్నాం అంత గొప్ప రక్షకుడిని మనం తెలుసుకున్నాం మనం విశ్వసించినటువంటి యేసు ప్రభువారు మనం ఏ నామంలో బాప్తిజం పొందామో ఆ బాప్తిజం వృధా కాదు అర్థమైందా మనం పొందిన రక్షణ వృధా కాదు మనకు మరణించిన మనకు ఒక అడ్రస్ ఉంది మన మరల సమాధిలో నుంచి తిరిగి లేచే ఒక అద్భుతమైనటువంటి ఆ దినం ఒకటి ఉంది ఆ గొప్ప అనుభూతిని ప్రభు మనకిచ్చాడు ఈ ప్రపంచం ఏ మతానికి లేదు ఎవరికి లేదు కానీ యేసు ప్రభువు అక్కడే గొప్పవాడు ఆయన అబ్రహాము కంటే ముందున్నవనని ఆయన చెప్పుకున్నాడు